ఇదే కాలవేళ మరి ఒక అంశంపై మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దేవుని అద్భుతమైనటువంటి కృప. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి కృప అనే పదాన్ని మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో గ్రేస్ అని, గ్రీక్ భాషలో కారిస్ అని మరి వారు చెప్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. కానీ ఒక దైవజనుడు కృప అనే పదానికి తను ఇచ్చినటువంటి వివరణ ఏమిటంటే, కృప అంటే దేవుడు మన వైపు తిరగడము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు సర్వభౌమాధికారం కలిగినటువంటి వాడు, సర్వశక్తివంతుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, మరి ఆకాశము సింహాసనం ఏర్పరచుకున్నటువంటి దేవుడు, సర్వ మానవుని తను సృజించినటువంటి వాడిగా, మరి సృష్టికర్తగా తను ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. అంత గొప్ప దేవుడు మిక్కిలి అల్పుడైనటువంటి మానవుని పట్ల తన కృప చూపెట్టాడు, తన వైపు తిరిగాడు, మరి తనను తను తనకు మనసులో తనను యోచించాడు అనే ఆ సత్యాన్ని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటాడు, మానవులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, వాట్ ఈస్ మ్యాన్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ హిమ్, మానవులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అనే ఆ సత్యాన్ని దావీదు భక్తుడు సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో మరి యొక్క కృప అనే యొక్క మాటను మనం ధ్యానించినప్పుడు దేవుని కృప ఆధ్యాత్మికంగా మన జీవితంలో ఎన్నో మేలు చేసింది. మరి దేవుని కృపలో మనం ఉన్నప్పుడు మరి ఆ కృప మనం ఏ రీతిగా నడవాలనో, క్రైస్తవ జీవితంలో ఏ రీతిగా మన యొక్క నడవడిక ఉండాలో ఆ విషయాలను తెలియజేసినట్లు మనం చూస్తుంటున్నాం. మొదటి సత్యాన్ని ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే, ఆధ్యాత్మికంగా మనము కృప ద్వారానే రక్షింపబడ్డామని అపోస్తున్నటువంటి పావులు మరి ఎఫెసి పత్రిక 2:8-9 తను వివరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ కృప వల్ల మనం రక్షింపబడ్డాం. ఈ రక్షణలో మనం పొందుకునేటువంటి దీవెనలు ఏమిటంటే, ఈ రక్షణలో మన పాపాలన్నిటి కూడా యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి రక్తంలో కడగబడ్డాయి అనే యొక్క సత్యాన్ని మనం చూస్తున్నాం. అందుకనే పౌలు భక్తుడు మరి రోమీలకు రాసిన పత్రిక 5:20 మనం చూసినట్లయితే, ఎక్కడ పాపం విస్తరించి ఉన్నదో అక్కడ దేవుని యొక్క కృప అపరిమితంగా అది విస్తరించి ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. దేవుడు తన కృపలో మనం రక్షించాడు. తన కృపలో మరి మన ప్రతి దోషముల నుండి, ప్రతి పాపముల నుండి మనను కడిగినట్లు మనం చూస్తుంటున్నాం. మరి అంతేకాదు, ఆయన మన పాపములను కడగడం మాత్రమే కాదు, ఆయన రక్షణలో మనను సురక్షితంగా ఉంచినట్లు మనం చూస్తుంటున్నాం. చాలా మంది అంటుంటారు మన రక్షణను మనం కోల్పోతామని, కానీ మనం దేవుని చేతిలో ఉన్నామనే ఆ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 10:27-30 మనం చూసినట్లయితే, మనము దేవుని చేతిలో ఉన్నాము, మరి మనని ఎవరు కూడా ఆయన చేతిలో నుండి మనం తీసుకోలేరు అనే ఆ సత్యాన్ని యేసుక్రీస్తు వారు వివరిస్తున్నట్లు, శిష్యులకు తెలియజేసినట్లు మనం చూస్తుంటున్నాం. దేవుని కృపలో మనం భద్రపరిచి ఉన్నామండి. ఈ దయకాల వేళ మనము కొంచెం భయంతో ఉన్నామేమో, లేదా మరి కొంచెం చింతతో ఉన్నామేమో, నీ రక్షణను కోల్పోతావని, కానీ యేసు క్రీస్తులో మన రక్షణను మనం కోల్పోము అనే ఆ సత్యాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తుంటున్నారు. అంతేకాదు, ఈ దేవుని యొక్క రక్తంలో మనం కడగబడినప్పుడు, మనము సురక్షితంగా ఉన్నప్పుడు ఈ కృప మనకు శుభప్రదమైనటువంటి నిరీక్షణను ప్రభువు మనకు దయచేస్తుంటున్నాడు. ప్రభు కృపలో మనను రక్షించాడు, మనను భద్రపరుస్తున్నాడు, మన దోషాలను కడిగివేశాడు. అంతేకాదు, శుభప్రదమైనటువంటి నిరీక్షణను ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు కొరింథీ 2 మనం చూసినట్లయితే 5:8-9 అంటాడు. ఆయన ఏమంటాడంటే, భూమి మీద ఉన్నటువంటి ఈ నివాస స్థలము శిథిలమైన పోయినప్పుడు నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అనే ఒక విషయాలను అక్కడ తను వివరిస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణను ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రభు తన కృపలో మనను ఆధ్యాత్మికంగా రక్షించడం మాత్రమే కాదు, 2 మనం చూసినట్లయితే తన కృపలో మనకు కొన్ని హెచ్చరికలను దేవుని వాక్యం ద్వారా మనకు ఇచ్చాడు. మరి ప్రభు కృపలో మనం ఏ రీతిగా నడుచుకోవాలో, ఏది విసర్జించాలో, ఏది అవలంబించాలో ఆ విషయాలను, ఆ సత్యాలను మనకు తెలియజేసినట్లు మనం చూస్తుంటున్నాం. ఏమి విసర్జించాలి అనే ఆ విషయాన్ని మనం చూసినట్లయితే, లోకపరమైనటువంటి ఆశలను, లోకం మీద ప్రేమను మనం విసర్జించాలి అని యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 4:4 ఈ విషయాన్ని తను తెలియజేస్తున్నాడు. లోకం మీద ఉన్నటువంటి ప్రేమను మనం దాన్ని విసర్జించాలని తను తెలియజేస్తున్నట్లు అక్కడ మనం చూస్తుంటున్నాం. ఈ లోకాన్ని మనం ప్రేమించినట్లయితే దేవునికి మనం శత్రువులుగా ఉన్నట్లు,
తను అక్కడ తెలియజేస్తుంటున్నాడు. అంతేకాదు భక్తిహీనతను మనం విసర్జించాలని చెప్తుంటున్నాడు. దేవుని పట్ల భయము భక్తి లేకుండా ఉండే భయం భక్తి లేకుండా జీవించడం అనేది అది మహాభయంకరమైనటువంటి విషయం మనం అనేది దేవుని వాక్యాలు మనం చూస్తుంటున్నాం. సదమ గమరా దేవుడు అంటే భయం లేకుండా వారి ఇష్టానుసారంగా శరీరాశులు నెరవేరుస్తూ వారు జీవిస్తున్నప్పుడు వారికి ఎట్టి తీర్పు కలిగిందో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు దేవుని కృపలో మనం ఉన్నప్పుడు ఏవి అవలంబించాలి, ఎలా నడుచుకోవాలి, ఏవి మనలో ఉండాలి అనే ఆ విషయాన్ని మనం చూసినట్లయితే పౌలు భక్తుడు మరి కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు మరి సత్యాలను తను తెలియజేస్తుంటున్నాడు. మనము జ్ఞానం కలిగి, పరలోక జ్ఞానం కలిగి, అంతేకాదు దైవభక్తి కలిగి మనము జీవించాలని ఆ సత్యాన్ని తను తెలియజేస్తుంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే పౌలు భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే మనము మేలు చేయాలి కాబట్టి చేయాలనే విషయం తను తెలియ చెప్తూ ఉంటున్నట్లు మనం చూస్తుంటున్నాం. మేలు చేస్తూ కీడు చేయకుండా కీడు నుంచి మనము బయటికి తొలుగుతూ లేదా కీడును విసర్జిస్తూ మేలు చేస్తూ దేవునికి ఇష్టలుగా మనం ఉండాలని ఆ విషయాలను పౌలు భక్తుడు తను అక్కడ తెలియజేస్తుంటున్నాడు. ఈ ఉదయకాల వేళ మరి దేవుని కృపలో మనందరం కూడా మరి భద్రపరచబడ్డాము. ఆ కృపను మనం పొందుకున్నాం, ఆధ్యాత్మికంగా మనము విడుదల పొంది పాపం నుండి మనం విడుదల పొందాము. అంతేకాదు భౌతికంగా మన జీవితాలు ఏ రీతిగా ఉండాలో దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. దేవునికి ఇష్టలుగా దేవుని ప్రేమిస్తూ లోకంని మనం విసర్జిస్తూ అంతేకాదు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటూ మరి దేవుని ఒక సంకల్పాలను మనం నెరవేరుస్తూ నడుచుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మనం తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రభా పరిశుద్ధుడా, ఇదయకాల వేళ మమ్మల్ని సజీవ లెక్కలు నీ ఉంచినందుకు నీకు వందనాలు. కేవలం నీ కృప వలనే ఈ దినాన్ని మేము చూడగలిగాం. దేవా ఇదిగో ప్రభా, ఇది మా మంచితనం కాదు, మా గొప్పతనం కాదు, నీవు మా పట్ల చూపెట్టినటువంటి ఉచితమైనటువంటి కృప వలనే ఈ దినాన్ని చూడగలిగాం నాయన. ఇదిగో ప్రభా పరిశుద్ధుడా, ఈ దిన దీవెనలు మా మీద కుమ్మరించండి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీకు ఇష్టలుగా మేము ఉండి దేవా నీ త్రోవలో మేము నడుచుకుంటకు మాకు సహాయం చేయొచ్చని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకంగా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్నటువంటి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఇదిగో ప్రభా, రెట్టింపు ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మరోసారి నేను తండ్రి ఈ దిన దీవెలు మా మీద కుమ్మరించమని, నీ సన్నిధిని తోడు మాకు అనుగ్రహించమని యేసునామం అడిగి విడిపించున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపించిన గాక, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.